మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి కార్యకర్తలు కాంగ్రెస్ వర్గాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. టిఆర్ఎస్వి కార్యకర్తలు స్వల్ప సంఖ్యలో, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో పలువురు టిఆర్ఎస్వి నాయకులు గాయపడ్డారు. శాంతియుతంగా నిరసన చేయడానికి వచ్చిన మాపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో దాడులకు పాల్పడ్డారని టిఆర్ఎస్వి నాయకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా, రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి వస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సవాలు, ప్రతి సవాలు ఇంకా ఎక్కడి వరకు దారితీస్తాయో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరస్పర దాడులను కవర్ చేసిన టీన్యూస్ ప్రతినిధికి స్వల్ప గాయాలయ్యాయి. జ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.